ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియులైన దేవుని బిడ్డలకు ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ప్రభు పేరట మీకు నేను చెల్లిస్తున్నాను. మరి ప్రతి వ్యక్తి మంచిగా బ్రతకాలి అని అనుకుంటాడు, ప్రతి వ్యక్తి మంచిగా జీవించాలి అనుకుంటాడు. బైబిల్లో ఒక వచనాన్ని చూద్దాం. కీర్తనల గ్రంథం 34వ కీర్తన. ఊరువాడెవడైనా ఉన్నాడా మేలునందుచు అనేక దినములు బ్రతకగోరువాడెవడైనా ఉన్నాడా? అయితే ఏం చేయాలో చెబుతున్నాడు. ఎవరైనా మంచిగా బ్రతకాలనుకుంటున్నారా? ఎవరైనా ఏంటండి, ప్రతి ఒక్కరు అనుకుంటారు మంచిగా బ్రతకాలి. ఒక్కరికి నేను అప్పు ఎగరగొట్టకుండా, ఒకరు నా ఇంటికి అప్పు కోసం ఇంటికి రాకుండా కష్టపడి డబ్బులు సంపాదించి అప్పులన్నీ కట్టేసి ఒకరికి అప్పు లేకుండా నేను సంతోషంగా ఉండాలని ప్రతి వ్యక్తి కోరుకుంటాడు. మరి కొంతమంది ఉన్నారులేండి, అంటే అప్పులు చేసి, ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేసి, అప్పులు ఎగరగొట్టి సొసైటీలో బంధువుల దగ్గర స్నేహితుల దగ్గర మాట పోగొట్టుకొని అలాంటి బ్రతుకులు బ్రతుకుతున్న వారు కూడా చాలామంది లేకుండా అయితే లేరు, ఉన్నారు. కానీ ఎవరు మంచిగా బ్రతకాలనుకుంటున్నాడో మంచి ఆలోచన చేస్తాడు. మంచి ఆలోచన చేసి ఒకరికి అప్పు లేకుండా నేను బాగా బ్రతకాలి అని మంచిగా ఆలోచన చేస్తాడు. కుటుంబంలో భార్యతో, భర్తతో, పిల్లలతో, నా కుటుంబం అంతా సంతోషంగా ఉండాలి, మేమందరం సమాధానంగా ఉండాలి. ప్రతి ఫ్యామిలీ కోరుకునేది ఏంటంటే మా భార్య, పిల్లలు, కుటుంబం సంతోషంగా ఉండాలి, మంచిగా మా ఫ్యామిలీ బ్రతకాలి, మేము బ్రతుకుతూ నలుగురిని మేము బ్రతికించాలి, మేము బాగుపడుతూ నలుగురిని బాగుపడే విధంగా మా కుటుంబం సహకారంగా ఉండాలి అని ప్రతి వ్యక్తి ఆశిస్తున్నాడు. ఇంకా చాలామంది మంచి పేరు సంపాదించుకోవాలి, మంచిగా ఇల్లు కట్టుకోవాలి, మంచిగా నేను మంచి బిడ్డను నేను పెళ్లి చేసుకోవాలి, ఇంకా మంచి వస్త్రాలు నేను కట్టుకోవాలి, ఒకరితో మాట పడకుండా మంచిగా బ్రతకాలని ప్రతి వ్యక్తి అనుకుంటున్నాడు. ప్రతి వ్యక్తి మంచిగా బ్రతకాలని కోరుకుంటున్నాడు. చాలామంది చదువుకునే స్టూడెంట్స్ అయితే కష్టపడి చదివి మంచి ఉద్యోగాన్ని సంపాదించి మా నాన్న పేరు నేను నిలబెట్టాలి, నా తల్లి పాచి పని చేసి, నా తల్లి ఇళ్లలో ఇంటి పని చేస్తూ నన్ను చదివిస్తుంది, నేను మంచి ఉద్యోగాన్ని సంపాదించి నేను మంచి స్థితిలోనికి వెళ్ళి నా తల్లిని మంచిగా చూసుకోవాలి, నా తల్లితో నేను మంచిగా ఉండాలి, నా తల్లి ఇన్నాళ్ళు పడిన కష్టము ఇక పడకుండా నా తల్లి యొక్క బాధ్యతలను నా భుజాల మీద మోసుకుంటూ నా తల్లి వృద్ధాప్య వయసులో నా తల్లిని నేను పోషించాలి. ప్రతి కొడుకు, ప్రతి బిడ్డ తన తల్లిదండ్రుల పట్ల మంచిగా నా తల్లిని నేను పోషించాలని ప్రతి వ్యక్తి కోరుకుంటున్నాడు, అనుకుంటున్నాడు. వ్యాపారం చేసేవారు 4 డబ్బులు సంపాదించి కుటుంబాన్ని పోషించుకోవాలనుకుంటున్నారు. ఉద్యోగాలు చేసేవారు మరి ఇంకా ఓవర్ టైం డ్యూటీలు చేసి 4 డబ్బులు సంపాదించి నా బిడ్డను ఒక మంచి ఇంటి దాన్ని చేయాలి, నా కొడుకును ఒక మంచి ప్రయోజకుని చేయాలి, నా కుటుంబం అంతా కూడా శాంతి సమాధానాలతో ఉండాలి. ఇంకా చాలామంది చెడు వ్యసనాలకు అడిక్ట్ అయిపోయి ఉంటారు. త్రాగుడు, పేకాట, మట్క, జూదం, వ్యభిచారం, ఇటువంటి త్రాగుడు కూడా అలవాటు పడిపోయి వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే, చ ఎన్నాళ్ళు ఇలా తాగుకుంటూ నేను బ్రతకాలి, ఎన్నాళ్ళు నా భార్యతో నేను అనిపించుకోవాలి, ఎన్ని రోజులు ఈ నీచమైన బ్రతుకు, వద్దు ఈ త్రాగుడు నేను పూర్తిగా మానుకొని మంచి బ్రతుకు బ్రతకాలి, యేసు ప్రభుని నమ్ముకొని మంచిగా నేను జీవించాలి, త్రాగుడు వద్దు నేను త్రాగుడు మానుకోవాలి, ఈ పేకాటలు మానుకోవాలి, ఈ మట్క జూదం మానేయాలి, ఈ వ్యభిచారం మానేయాలి, నేను మంచిగా బ్రతకాలి, ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళాలి, తెల్లని బట్టలు కట్టుకొని మంచి మనసుతో దేవుని సన్నిధానానికి వెళ్ళి వాక్యాలు విని ఆ వాక్య ప్రకారం బ్రతకాలి అని అనుకుంటున్నాడు. బైబిల్ కూడా అదే చెబుతుంది. ఏ వ్యక్తి అయినా మంచిగా బ్రతకాలనుకుంటున్నాడా? ఒక వ్యక్తి మంచిగా బ్రతకాలి అని అనుకుని నిర్ణయం తీసుకుని ముందుకెళ్ళేటప్పుడు దుష్ట శక్తి అడ్డుపడుతుంది. అపవాది అయిన సాతాను ఆ వ్యక్తిని మంచిగా బ్రతకాలి, భార్యతో సమాధానంగా ఉండాలి, తాగకుండా, పేకాటాడకుండా, వ్యభిచారం చేయకుండా, పాపం చేయకుండా, అన్యాయం చేయకుండా, అక్రమం చేయకుండా మంచిగా బ్రతకాలనుకుంటున్న టైంలో, మంచి నిర్ణయాలు తీసుకుంటున్న టైంలో ఆ వ్యక్తిని మంచి దారిలోనికి నడవనివ్వకుండా ఈ లోకాన్ని పాడు చేస్తున్నా, మనుషులను పాపంలో పడగొడుతున్న దుష్ట శక్తి, దుష్ట ఆత్మ మనుషులను మంచిగా బ్రతకనివ్వకుండా మరి మనుషులను పాపములోనికి నెట్టేస్తుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇది చాలామంది తెలియక
నేను ఎందుకన్నా తాగుడు మానుకోవాలనుకున్నాను కానీ మానుకోలేకపోతున్నాను, నేను ఎందుకన్నా మంచిగా బ్రతకాలనుకుంటున్నాను కానీ బ్రతకలేకపోతున్నాను, కారణం ఏంటో నాకు తెలియదన్నా, నా కోసం ప్రార్థన చేయని నా దగ్గరికి ఎంతోమంది వందల మంది వచ్చి ప్రార్థన చేయించుకుంటుంటారు బిడ్డలారా. నేను కూడా ఒకప్పుడు మంచిగా బ్రతకాలనుకున్నాను కానీ బ్రతకలేకపోయాను, సిగరెట్లకు చెడు వ్యసనాలకు అడిక్ట్ అయిపోయాను, వాటి నుండి విడుదల పొందలేక నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను. ఎప్పుడైతే యేసుక్రీస్తు సువార్త నేను విన్నానో, యేసు ప్రభు బైబిల్లో రాసినటువంటి లేఖనాలు నేను చదివానో, అప్పుడే నేను మంచిగా బ్రతకగలుగుతున్నాను. మంచిగా నేను బ్రతకడమే కాకుండా మరి ఎంతోమంది చెబుతున్న మాటల వలన ఎంతోమంది జీవితాలు మార్చుకుంటున్నారు, ఎన్నో కుటుంబాలు కట్టబడుతున్నాయి, ఎంతోమంది త్రాగుడుకు బానిసలైపోయిన వారు మారిపోతున్నారు, ఎన్నో వ్యక్తుల హృదయాలు కూడా చెబుతున్న మాటలను బట్టి వారి హృదయాలను కూడా దేవుడు మార్చేస్తున్నాడు. Thank you.